ఇది అవినీతి. రైట్, బాల్కోటే గారు ఇంకా అనేక అంశాల గురించి మాట్లాడుతుంది. జోష్నా గారు కూడా జాయిన్ అయ్యారు. జోష్నా గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి, గుడ్ మార్నింగ్. నిన్న బతుకమ్మ కార్యక్రమాలతో తెలంగాణ ఆడబిడ్డగా మీరు ఆ మధ్య మొన్న శనివారం రోజు అనుకుంటా మిమ్మల్ని ఆపి ఆందోళన చేసి అక్కడ ఏసీపీ మిమ్మల్ని తిట్టి అయినప్పటికీ కూడా మళ్ళీ మొన్న మీరు బతుకమ్మ సంబరాలతో అంటే తెలంగాణ ఆడపడుచులుగా చంద్రబాబు నాయుడు గారి మేలు కోసం బతుకునివ్వమ్మ అంటూ మీరు చేసిన కార్యక్రమాలు ఏంటండి, అంటే ఏం జరుగుతుంది తెలంగాణ విషయంకి వచ్చే వరకు మీ ఆందోళనలు ఎంతవరకు ముందు తీసుకెళ్ళగలుగుతున్నారు? అసలు ఇక్కడ తెలంగాణ మీద మీ ఇదా ఆంధ్రాకి తెలియడం కోసం చేస్తున్నారా? ఇందులో ఆంధ్ర తెలంగాణ ఏముంది లక్ష్మి గారు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అంటే తెలియని నాయకుడా? ఆయన మా పార్టీకి జాతీయ అధ్యక్షులు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఒక అత్యున్నతమైన ఒక స్థాయిలో పెట్టినటువంటి ఒక నాయకుడు, ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని పెట్టినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజలకి తెలిసినటువంటి నాయకుడు, ప్రజలకి మంచి చేసినటువంటి నాయకుడు. తెలంగాణలో ఇవాళ రోజున మీరు ఏ మూలనన్నా వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల శిలాఫలకాలు కనపడతాయండి. అదే చంద్రబాబు నాయుడు గారు అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క ఆంధ్రానో, ఒక్క తెలంగాణనో, ఒక్క కర్ణాటకనో, ఒక్క వర్షుడైతే తమిళనాడులో చెన్నైయో ఇలా కాదండి. ఆస్ట్రేలియాలో జరగట్లేదు. ఏమన్నా ఆస్ట్రేలియాకి ఏమన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? లేకపోతే యుఎస్ లో జరగట్లేదు, యుఎస్కి ఏమన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అరే ఒక అభిమాన నాయకుడు, ప్రజానాయకుడు. ఇప్పుడు నా అభిమాన నాయకుడు, మీ అభిమాన నాయకుడు, ఇంకోళ్ళ అభిమాన నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్రజలకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆయనతోటి తప్పు జరుగుతున్నప్పుడు, ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మన నిరసన తెలియజేయాలి కదండి. ఆ హక్కు అందరికీ ఉందనుకుంటా. నాకు తెలిసి మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇక్కడ పెద్దలు బాల్కోటే గారు ఉన్నారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మన నిరసనని తెలియజేసేటువంటి ఒక హక్కు పౌరులుగా మనకుంది. ఇక్కడ నేను తెలంగాణ ఆంధ్రాని కాదండి, ఒక పౌరురాలిగా, భారతదేశ పౌరురాలిగా నాకున్నటువంటి ప్రాథమిక హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను. శాంతియుతంగా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఇబ్బంది ఎవరిని పెట్టకుండా నేను ఐ కెన్ ఆల్వేస్ షో మై డిసెంట్. ఇవాళ రోజున మీరు అన్నారు ఇందాక, మేడం మీరు ఆ రోజున ఏసీపీ గారు మిమ్మల్ని అన్నారని, అవునండి, నేను కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు అయిందండి. ఎందుకంటే ఆ కంప్లైంట్ ఏ పరిధిలోకి అయితే, ఏ సిఐ పరిధిలోకి అది వస్తుందో, అంజిరెడ్డి గారు ఆ సిఐ గారు, ఆయనకి ఇచ్చానండి కంప్లైంట్. మేడం వీ లుకింగ్ టు ఇట్ అన్నారు, అండ్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు లాడ్జ్ ఎన్ ఎఫ్ఐఆర్. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఒక అసలు మీరు ఒక ప్రొఫెసర్గా అనేక అంశాలు, అనేక ఆందోళనలు, మహిళా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు అన్నిట్లో ఉన్నారు. ఏనాడు మీ కళ్ళల్లో నీళ్లు చూడలేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు మా లైవ్లోనే మీరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు ఏసీపీ మాట్లాడుతుంటే మీరు ఇక చాలా బాగా ఏడ్చిన పరిస్థితి. నాకు అర్థం కాని ఏం జరిగింది ఆ రోజు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఒక పౌరురాలిగా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని లేదు లక్ష్మి గారు, మీరు నా కళ్ళల్లో నీళ్లు చూసారండి. ఎంతో మంది యువకులు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెవుల్లో లకారాలు ముకారాలతో తిట్టారండి ఆ రోజున పోలీసులు. నేను ఇది ఆన్ కెమెరా మీకు స్టేట్ చేస్తున్నాను. తెలంగాణలో పోలీసులు బూతులు తిట్టడం ఏంటండి? నాకు అర్థం కాలేదండి. అండ్ నేను చెప్తున్నాను, అంటే ఎంత పెద్ద ఆందోళన జరిగినప్పుడు ఉద్యమ సమయాల్లో కూడా తిట్టలేదు కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ సిఐ గారు ఉన్నారు, అంజిరెడ్డి గారు, ఆయన చాలా గౌరవం ఇస్తారు, ఇప్పటికీ ఇస్తారు ఆ గౌరవం. ఎందుకంటే దే హావ్ సీన్ మీ. సరే, ఇప్పుడు వేరే వాళ్ళంటే ఎవరో తెలియదు అనుకోవచ్చు, కానీ నేను తెలుసండి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలకి తెలుసు, సిఐలకి తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. సో ఈ ఏసీపీ గారికి తెలియదని కాదు, హిస్ ఫ్రస్ట్రేషన్. ఎందుకండి ఫ్రస్ట్రేషన్? ఇప్పుడు ప్రజలు వాళ్ళ డిసెంట్ ని తెలిపితే మీకెందుకండి ఫ్రస్ట్రేషన్? నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎందుకు బాధపడ్డారు అని అంటే, ఏమండి, నేను తెలంగాణ బిడ్డనైతే నాకు నిరసన తెలియజెప్పే హక్కు లేదా అండి? నా నాయకుడి కోసం నేను పోరాటం చేసే హక్కు లేదా అండి? ఒక మంచి కోసం, మంచికి తరఫుగా నేను నిలబడేటువంటి హక్కు లేదా అండి? నేను ఆ రోజున వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయ్యా మీరు తెలంగాణ ఆంధ్ర అనేది తీసుకురావద్దు అని అంటే, హీ కంటిన్యూస్లీ ఒకటే మాట, పోవే. ఒక పోలీస్ ఆఫీసర్, అండ్ ఆల్సో ఐ వాజ్ టెలింగ్ దెమ్, అక్కడ ఒక పెద్ద వ్యాన్ పెట్టి అందులో తోసేస్తున్నారండి, లిటరల్గా తోసేస్తున్నారు, ఎత్తి కుదేస్తున్నారు. అండ్ ఐ అండర్వెంట్ సర్జరీ సార్, నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే, హీ మ్యాన్ హ్యాండిల్డ్ మీ సో మచ్. అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసుల ద్వారా దే మ్యాన్ హ్యాండిల్డ్ మీ సో మచ్ దట్ ఐ వాజ్ ఇన్ పెయిన్. డెఫినెట్గా ఐ వాజ్ ఇన్ ఫిజికల్ పెయిన్, ఐ వాజ్ ఇన్ మెంటల్ అగ్ని. ఒక 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 పౌరురాలిని ఆ రకంగా హింసించేటువంటి అధికారం ఎవరికీ లేదండి. మీరు నిజంగా కూడా మేము యాంటీ ఏమంటారు అంటే, మేము ఇల్లీగల్గా ఏమన్నా చేస్తున్నాం అంటే మా మీద మీరు యూ కెన్ ఆల్వేస్ ప్రాబబ్లీ గో లీగలీ. అండ్ దే టుక్ అస్ ఇన్ టు ప్రివెంటివ్ డిటెన్షన్.
దే టుక్ అస్ ఇన్ టు ప్రివెంటివ్ డిటెన్షన్. మరి ప్రివెంటివ్ డిటెన్షన్ లో తీసుకునే ముందర డూ యూ హ్యావ్ ఎ రైట్ మమ్మల్ని ఇష్టారీతిన మాట్లాడడానికి, మమ్మల్ని ఇష్టారీతిన మమ్మల్ని బూతులు తిట్టడానికి ఏమన్నా రైట్ ఉందా? మీకు లేదు కదా. ఇక్కడ మీరు ఒక్కసారి లక్ష్మి గారు, బాలయ్యకుట్టి గారు నాకు తెలిసి ఎన్నో సందర్భాల్లో చూసుంటారు, అమరావతి మహిళల మీద కూడా ఇలానే చేశారు, మహిళా రైతులు ఇలానే చేశారు. ఇవాళ నేను ఎందుకు పీక్స్కెళ్ళి రాళ్ళు కూడా ఇసిరేదాకా వచ్చి నేను అదే చెప్తున్నాను. ఇవాళ ఆ ఈక్వేషన్ కూడా ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఎవరైనా సరే అధికారంలో ఎవరైనా సరే దేర్ పవర్ ఇస్ ఓన్లీ ఫర్ 5 ఇయర్స్ అండి. వాట్ వి కాల్ ది పొలిటికల్ పవర్ ఇస్ ఓన్లీ ఫర్ 5 ఇయర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్ స్టేజ్ లాంగ్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ మన చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా, దాన్ని ఎంత ప్రాపర్గా, దాన్ని ఎంత ప్రజారంజకంగా మనం ఉపయోగించుకోవాలనేటువంటిది అక్కడ కూర్చున్నటువంటి అఫీషియల్స్, అక్కడ కూర్చున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పటికీ ఆ రోజున అడిగానండి మీ దగ్గర, మీ ఛానల్ వాళ్ళు కూడా దాన్ని చూపించారు, ఇప్పుడు అడుగుతున్నాను నా తప్పేంటి, నా తప్పేంటి? జ్యోత్స్నగా లేకపోతే ఒక పౌరురాలుగా నా తప్పేంటి? ఒక డిసెంట్ నేను చూపించడం నా తప్ప? శాంతియుతంగా ఒక మాట నా నాయకుడికి, నా నాయకుడితో తప్పు జరుగుతోందని చూపించి చెప్పడం తప్ప? ప్రశాంతంగా శాంతియుతంగా, అరే డబ్బులు కొనుక్కో, డబ్బులు పెట్టుకొని టికెట్ కొనుక్కోనమని అండి, మామూలు కాదు టికెట్ కొనుక్కొని. ఆ రోజున నాకు తెలిసి మెట్రోకి వచ్చిన ఆదాయం ఎన్నో ఎన్నో ఎంత ఉందో మరి, టికెట్ కొనుక్కొని మరి మేము మెట్రోలో ప్రయత్నం చేస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటండి? అండ్ యూనో లక్ష్మి గారు, ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. మీకు తెలుసు నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను అనేటువంటిది. చాలా సందర్భాల్లో ది ఓన్లీ టాక్ దిసే, నేను మాట్లాడితే ఏం మాట్లాడతానంటే తెలంగాణ దానివి నీకెందుకంటే, తెలంగాణ ఏం భారతదేశంలో లేదా, తెలంగాణలో పౌరులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ లేదా అండి? నాకు అర్థం కాదండి. ఇవాళ ఇవాళ ఈ మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరిని ఒక విషయం అడగాలనిపిస్తుంది లక్ష్మి గారు. ఇవాళ కొన్ని లక్షల మంది, వేలు కూడా కాదండి, కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాన్ని ఒక స్థాయిలో ఉంది, వాళ్ళ జీవితాలు అంటే చంద్రబాబు నాయుడు గారు కారణం కాదా అండి? కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా అండి? కొన్ని కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి ఒక ఒక జనరేషన్స్కి, కొన్ని జనరేషన్స్ టుగెదర్గా మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అండి? ఇవాళ నేనంటే సరే పార్టీ మనిషిని అనుకుందామండి ఒక ఒక క్షణానికి, మరి అన్ని వేల మంది రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారి గురించి? ఎంతమంది నాపుతారండి వీళ్ళు? అండ్ ఎంత ఎంత హిపోక్రిటిక్ స్టేట్మెంట్స్ అంటే వీళ్ళవి, మేము ధర్నా చౌక్లో చేసుకోమన్నమాట. నేను ఇవాళ చెప్తున్నాను లక్ష్మి గారు, 4 సార్లు ధర్నా చౌక్లో మేము మీటింగ్ పెట్టుకుంటాం, మేము ఒక ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పి 4 సార్లు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే ప్రతిసారి రిజెక్ట్ చేశారండి. కాదని చెప్పనండి, మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటామండి అంటే రిజెక్ట్ చేస్తారండి. అంటే ఎవ్రీ వీళ్ళకి ఇంత భయము ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఇది అంటే ఇప్పుడు మళ్ళీ సాటర్డే, ఇవాళ రేపు మళ్ళీ ఏదో కార్యక్రమాలు తీసుకుంటారు, మళ్ళీ తెలంగాణలో ఏదో ఒకటి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్క నిమిషం లక్ష్మి గారు, ఇక్కడ తెలంగాణ ఆంధ్రాన్ని మీరు డిఫరెన్షియేట్ చేయకండి. అక్కడ ఉన్నది జగన్, ఇక్కడ ఉన్నది కేసీఆర్, ఇద్దరు కూడా చాలా జిగిరి దోస్తులు. తెలంగాణ భాషలో చెప్పాలి అని అంటే జిగిరి దోస్తులు, ఫెవికాల్ బాండ్స్ ఉంటాయి అంటారు. చెప్తే మనం నవ్వుతావు, ఒక్కొక్కసారి అంటావు అరే నీదేంట్రా ఫెవికాల్ బంధం ఆమె ఇద్దరిది ఏమన్నా అంటాను చూసారా, ఇలా అంతకన్నా గొప్ప బంధం, అంతకన్నా చాలా దృఢమైనటువంటి బంధం. కలవట్లేదు, మాట్లాడడం లేదు, ఒకళ్ళనొకళ్ళు ఇంకా ఆంధ్ర గురించి తక్కువ చేసుకుంటున్నారు, ఎలా ఫెవికాల్ బాండ్ అని. ఒక చిన్న లాజిక్ అండి, అదే చెప్తున్నాను. వీళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ పెట్టారండి, వీళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ అధ్యక్షుడిని పెట్టుకున్నారండి, వీళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ కార్యాలయాన్ని పెట్టుకున్నారండి. కానీ ఇవాళ వరకు 43 రోజులు ఇవాళకి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగి, అండ్ ఐ విల్ కాల్ ఇట్ అటాక్, ఓన్లీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటాను నేను దాన్ని. ఎవడన్నా ఏమన్నా నా మీద కేసులు పెట్టుకుని, ఇట్స్ అ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం బై ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దేర్, ప్రభుత్వ ప్రాయోజిత హింస అది. అలాంటిది ఒకటి జరిగినప్పుడు 43 రోజులుగా అది జరుగుతున్నప్పుడు నీ పార్టీ అక్కడ ఉంది కదా, నీ పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు కదా, మరి వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పమనండి. సిపిఐ మేము ఏం పొత్తులో లేం కదా, సిపిఐ వాళ్ళు బయటకు వచ్చి తప్పండి అని మాట్లాడారు కదా, సిపిఎం వాళ్ళు మాట్లాడారు కదా, బీజేపీ వాళ్ళు మాట్లాడారు కదా, కాంగ్రెస్ మాట్లాడింది కదా, అందరూ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నేను దేశాన్ని ఉద్ధరిస్తానని బయలుదేరినటువంటి మన కేసీఆర్ గారికి వాళ్ళ రోజున పక్క రాష్ట్రంలో జరుగుతున్నది కనపడలేదా అండి? ఎక్కడో మనీష్ సిసోడియా గారి మీద, ఎక్కడండి దేశ రాజధాని ఢిల్లీలో మనీష్ సిసోడియా గారు అరెస్ట్ జరిగితే అయ్యో బాబోయ్, మనీష్ సిసోడియా గారిని ఎలా అరెస్ట్ చేస్తారు, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అని చెప్పి బయటకు వచ్చి చాంతాడంత లెక్చర్లు ఇచ్చాడు కదండి ఒక్కొక్కడ అక్కడ. మరి వాళ్ళ రోజున వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కనపడట్లేదా, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడి కనపడట్లేదా? సెలెక్టివ్గా ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఒక ఇంపాక్ట్ ఉంటుందో ఆయన అభిమానులది, ఆయన సానుభూతి పరులది, ఆయన మద్దతు తెలుగుదేశం పార్టీ అనుకున్న చోట మాత్రం ఒక్కొక్కళ్ళు వస్తారు.
ఈవెన్ మొన్న కూడా చూసాం కదండి, మమ్మల్ని అరెస్ట్ చేయించమని చెప్పేది వాళ్ళే, తర్వాత వచ్చి విడిపించామని చెప్పి ఫోటోలు దిగేది వాళ్ళే. రైట్ అండి. సో మొత్తంగా ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఇంకా ఇంకా ఒక గజిబిజిగా ఉంది మొత్తానికి. మీకు కాలేజ్ లైన్ లో ఉన్నారండి, వైజాగ్ నుంచి జోగారావు గారు కాల్ చేశారు. జోగారావు గారు మాట్లాడండి.